మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత దేవుని స్నేహితులారా ఈ దినము అనగా అక్టోబర్ నెల 30వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనమందరము ధ్యానించుకుందాము పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనునట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిదులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను దేవుని స్నేహితులారా ఈ దినమున నాక అంశము రిచెస్ ఆఫ్ సీక్రెట్ ప్లేస్ అంటే రహస్య స్థలములలో మరుగైన ధనము చూడండి చదువుబడినటువంటి ఈ యొక్క లేఖన భాగము అనగా యెషయా గ్రంథము 45వ అధ్యాయం యొక్క చరిత్ర సారాంశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయమునకు పెట్టబడిన పేరేంటి అంటే లుక్ ఎట్ మీ అండ్ బీ సేవ్డ్ అంటే నా వైపు చూచి నా వైపు తిరిగి రక్షణ పొందుడి అని దేవుడు తన ఎన్నిక జనులైనటువంటి ఇశ్రాయేలు అయిన వారికి బయలుపరుస్తూ ఉన్నాడు వాస్తవానికి ఈ 45వ అధ్యాయము యెషయా గ్రంథం 44వ అధ్యాయములో దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా బయలుపరిచినటువంటి ప్రవచనములకు కొనసాగింపు అధ్యాయముగా మనకు కనబడుతూ ఉంటుంది దేవుని ఎన్నిక జనులైనటువంటి ఇశ్రాయేలు అయిన వారు బహుబంధ కాలంలో జీవిస్తూ బహువేదనకరమైనటువంటి సందర్భాల్లో వారు నివసిస్తూ వారు మిక్కిలి శోధనను అనుభవించుచున్నటువంటి సమయముందు దేవుడు వారికి ఏ రీతిగా విడుదలను దయచేయబోతూ ఉన్నాడు ఆ బంధకాలలో నుండి ఆయన ఏ రీతిగా వారికి విమోచన అనుగ్రహించబోతూ ఉన్నాడు ఆయన యొక్క ప్రణాళిక ఎలాగున ఉండబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని ముందుగానే ప్రవచనము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఆ యొక్క క్రమంలోనే ఇది నాన్న మనం చదువుకున్నటువంటి 45వ అధ్యాయం ముందు దేవుడే స్పష్టముగా తెలియజేస్తూ అంటాడు నేను కోరేషును ఎన్నిక చేసుకుని అతనిని అభిషేకించి ఉన్నాను అతని ద్వారా మీకు విడుదలను నేను ఏర్పాటు చేయబోతూ ఉన్నాను అని కోరేషు అనబడినటువంటి వ్యక్తి ఇంకా పుట్టక మునిపే 200 సంవత్సరముల క్రితమే జరగబోయేదాన్ని దేవుడు ప్రవచనాత్మకముగా ఇక్కడ ఆ విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు ఎంత అద్భుతం చూడండి నీ జీవితంలో 200 తర్వాత ఏం జరగబోతో ఉంది అనే విషయాన్ని దేవుడు నీకు ముందే బయలుపరుస్తూ ఉన్నాడు అంటే భవిష్యత్తును ఆయన నీకు ముందుగా తెలియజేస్తున్నాడంటే అది ఎంత ఎగ్జైట్మెంట్ కలుగజేస్తూ ఉంటుంది మానవునికి ఆలోచన చేసి ఒకసారి నిజమే దేవుని స్నేహితులారా దేవుడు మనకు తన ప్రవచనాల ద్వారా దైవ దర్శనాల ద్వారా మనకు కావలసిన విషయాలను భవిష్యత్తులో మనకు ఉపయోగపడేటువంటి సంగతులను మనము కానీ దేవుడిని అడిగిన వారమైతే ఆయన సన్నిధిలో విచారణ చేసిన వారమైతే ఆయన మనకు ముందుగానే బయలుపరిచేవాడు ఉంటూ ఉన్నాడు అసలు కోరేషు అనబడినటువంటి వ్యక్తి పుట్టనే లేదు పోనేదో ఒక తరంలోనో 2 పుట్టబోతూ ఉండేటువంటి వ్యక్తి కొరకు చెప్తూ ఉన్నాడు దేవుడు అని అంటే అదేదో కామన్ థింగ్ అని అనుకోవచ్చు మనం కూడా కొన్నిసార్లు బిడ్డ పుట్టక మునిపే నాకు కానీ బిడ్డ పుడితే ఈ పేరు పెట్టాలి లేక నాకు ఒక మనవుడు పుడితే ఈ పేరు పెట్టాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉంటాం దేవుడు 200 క్రితమే కొరేష్ అనబడేవాడు పుట్టబోతూ ఉన్నాడు వారి ద్వారా నేను మీకు విడుదలని ఏర్పాటు చేయబోతూ ఉన్నాను అని తెలియజేస్తూ ఆ కోరేషు వాస్తవానికి ఒక అన్యుడు పారసీక దేశాన్ని పరిపాలించేటువంటి రాజు వాడేమి దేవుని విశ్వాసి కాదు దేవుని నమ్మినవాడు కాదు బట్ స్టిల్ దేవుని ప్రజల యొక్క విమోచన కొరకు దేవుడు అలాంటి వ్యక్తిని కూడా ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు దేవుడు తలుచుకుంటే ఎవరి ద్వారానైనా కూడా ఆయన ఏ కార్యానైనా చేయగలడు మానవులమైనటువంటి మనశ్శక్తికి ఒక పరిమితి ఒక బౌండరీ ఒక లిమిట్ ఉంటుందేమో కానీ దేవుని యొక్క కార్యాలకు అసలు లిమిట్ ఉండదన్నమాట ఆయన యొక్క శక్తి అపరిమితమైనది సో ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవుని స్నేహితులారా సో లేఖనాన్ని మనము లోతుగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆ కోరేషు విడుదలను దయచేసినప్పుడు అతడు దేవుడే ఈ కార్యాన్ని అతని ద్వారా చేయించాడు అనేది ఎలా తెలుసుకోబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయం అంతట్లో కూడా ఆ కోరేషు వలన దేవుడు చేయబోయేటువంటి కార్యము కోరేషును దేవుడు ఏ పని కొరకు ఎన్నిక చేసుకున్నాడు అనేటువంటి సంగతిని ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఈ 3వ వచన ముందు అంటాడు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంటే దేవుడు తనను గురించి కోరేషు తెలుసుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాడు
ఇంతమంది ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, దేవునిని ఎరిగినటువంటి జనులు ఉన్నారు కదా, ఎంతమంది స్తుతులను ఆయన అందుకుంటూ ఉన్నాడు కదా, ఎంతమంది చేసేటువంటి ప్రార్థనను ఆయన అందుకుంటూ ఉన్నాడు కదా, ఎంతమంది అర్పించేటువంటి బలులను ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు కదా. ఒక్క కోరేష్ అనబడేటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని తెలుసుకోకపోతే దేవునికి ఏంటండి నష్టము? దేవుని స్నేహితులారా, అంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. వాస్తవానికి దేవుని యొక్క రాకడ ఆలస్యము జరుగుతున్నటువంటి కారణమే అది. నీ ఇదిగో నేను త్వరగా వచ్చుచ్చు ఉన్నాను అని ప్రభు తెలియజేసి 2000 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఎందుకు ప్రభు రాలేదు ఇప్పటి వరకు అని అంటే, దేవుని స్నేహితులారా, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు, కావలసినంత కూడా గడువు అనేది దేవుడు ప్రతి ఒక్కరి యొక్క మార్పు కొరకు ఇస్తూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క రాకడ దినాల్లో, ఈ ఎండ్ టైమ్స్లో మనం దేవుని యొక్క సువార్తను అధికముగా ప్రకటించి దేవుని ఎరుగని వారిని, దేవుని విమర్శించే వారిని, దేవుని ద్వేషించే వారిని, దేవుని ప్రేమ ఏంటో గ్రహించని వారిని మనము వెతికి దేవుని మార్గంలోనికి వారిని నడిపించే వారముగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమను వారికి బయలుపరిచే వారముగా ఉండాలి. ఈ రక్షణ సువార్తను మనం వారికి ప్రకటించే వారముగా ఉండాలి. దేవుని స్నేహితుడా, జ్ఞాపకం ఉంచుకో, ఈ కోరేష్ అనేటువంటి వ్యక్తి దేవుని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశము చేత దేవుడు అతని జీవితంలో ఏ కార్యము చేయబోతూ ఉన్నాడనంటే, ఇదేనా మనం చదువుకున్నటువంటి 3వ వచనంలో అంటాడు దేవుడు, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. దేవుని స్నేహితులరా, వాస్తవానికి బబులోను అనేటువంటి దేశము ఈ యొక్క కోరేష్ యొక్క పరిపాలనలో అతనితో యుద్ధము చేసి ఓడిపోయింది. బబులోను దేశము బెల్షజరు అనేటువంటి రాజు యొక్క పరిపాలనలో చాలా గొప్పదిగా ఉంటూ ఉండేది. మనం అందరము కూడా ఎరిగిన వారమే. దానియేలు గ్రంథంలో ఈ యొక్క బబులోను సామ్రాజ్యము ఎంత గొప్ప సామ్రాజ్యంగా ఉంటూ ఉండేది అనే విషయాన్ని మనము నేర్చుకోగలుగుతూ ఉంటాము. అయితే దేవుని స్నేహితులారా, ఇంత బలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఓడించి దానిని కైవశం చేసుకుని దాని మీద విజయాన్ని పొందేంత సామర్థ్యాన్ని దేవుడు కోరేషు అనబడేటువంటి ఈ వ్యక్తికి అనుగ్రహిస్తూ, పైగా ఆ దేశంలో ఉండేటువంటి రహస్య నిధులను, రహస్యముగా దాచబడినటువంటి నిధులనన్నింటినీ కూడా దేవుడు ఈ కోరేషు వశము చేయబోతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ బబులోను సామ్రాజ్యము పడిపోయిన తర్వాత కోరేషు అతని పనివారు వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి సంపదలన్నింటినీ కూడా తమ వశం చేసుకున్నారు. పూర్వం ఎవరైనా ఒక రాజు ఇతర దేశాన్ని కానీ వశం చేసుకుంటే, దాన్ని కానీ జయిస్తే ఆ దేశంలో ఉండేటువంటి సిరి సంపదలన్నింటినీ కూడా అతను తన వశం చేసుకుని తన దేశానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. వాస్తవానికి ఒక అధ్యయనం ప్రకారము ఈ కోరేషు 34,000 పౌండ్స్ గోల్డ్ని ఆ వశము చేసుకుని తన దేశానికి తీసుకుని వెళ్ళాడు అనేటువంటి చరిత్రకారులు చెప్పేటువంటి విశ్లేషణను నేను చదివిన వాడిని ఇంటూ ఉన్నాను. సో దేవుని స్నేహితులారా, జాగ్రత్తగా గమనించండి. ఎలాగో అతడు వీటన్నిటిని కూడా తన వశం చేసుకున్నప్పుడు బహుశా అనుకుని ఉండొచ్చు, నా జ్ఞానాన్ని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి, నేను అదృష్టవంతుని కాబట్టి ఈ దేశాన్ని, ఇంత బలమైన దేశాన్ని నేను జయించగలిగాను, పైగా ఇంత ధనాన్ని, ఇంత విలువైనటువంటి వస్తువులను, ఈ రహస్య సంపదను అంతటినీ కూడా నేను వశము చేసుకోగలిగాను అని బహుశా అతడు ఆనందించి ఉండవచ్చు. కానీ కనబడని దేవుని హస్తము అతని వెనక ఉన్నట్లుగానే ఈ దినాల్లో ప్రతి ఆశీర్వాదం మనం ఏదైతే అనుభవిస్తూ ఉన్నామో, మన జీవితాల్లో ఏ మంచి ఈవిని మనము పొందుకొని వర్ధిల్లుతూ ఉన్నామో, ఈ సకల ఆశీర్వాదములకు కూడా కనబడని దేవుని యొక్క హస్తము మన వెనక ఉంటూ ఉన్నదనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలామంది అనుకుంటారు, ఇది నాది, ఇది నేను సంపాదించాను, ఇది నా సామర్థ్యము వలన నేను పొందాను, నా జ్ఞానాన్ని ఉపయోగించి నేను దీన్ని అర్జించాను. వాస్తవమే, నీ జ్ఞానము అనేది నువ్వు ఉపయోగించి ఉండొచ్చు, నీ సత్తువ, నీ కష్టము అనేది అక్కడ నువ్వు ఉపయోగించి ఉండవచ్చు. కానీ కనబడని దేవుని హస్తము నీ వెనక పనిచేసింది గనుకనే దానిలో నువ్వు సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుకున్నావు. కష్టపడే ప్రతివాడు కూడా ఇది నాన్న విజయాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఆలోచన చేయండి, ఉదయాన్న లేచింది మొదలు తన బ్రతుకు బండిని నడిపించడానికి కష్టపడేవారు, విస్తారమైనటువంటి పనిభారాన్ని తమ భుజాల మీద మోసేవారు ఎంతమంది లేరు? వారందరూ కూడా వారి పనుల్లో సక్సెస్ఫుల్ అయిపోతూ ఉన్నారా? ప్రతి బిజినెస్ మ్యాన్ తన బిజినెస్లో సక్సెస్ అవుతూ ఉన్నాడా? ప్రతి ఉద్యోగస్తుడు కూడా తాను చేస్తున్నటువంటి ఉద్యోగంలో సక్సెస్ అవుతూ ఉన్నాడా? ఈ సక్సెస్ రేషియో అనేది మనం చూస్తే వారు సంపూర్ణంగా ఆ సక్సెస్ అనేది పొందుకుంటూ ఉన్నారా? లేదు కదా. నీ జీవితంలో నువ్వు ఫలింపు పొందుకోవాలి అని అంటే, నువ్వు ప్రతి విషయంలో కూడా విజయాన్ని సంపాదించుకోవాలి అని అంటే దేవుని యొక్క హస్తము కూడా నీకు తోడై ఉండాలి. జ్ఞాపకం ఉంచుకో ప్రియ సహోదరి సహోదరుడ, ఇక్కడ దేవుని యొక్క హస్తము కోరేషునకు తోడై ఉన్నది గనుకనే కోరేషు
ఈ గొప్ప ఆశీర్వాదాన్ని అతని జీవితంలో చూడగలుగుతూ ఉన్నాడు. అలాగే నీవు నేను మన జీవితాల్లో కూడా ఇంత విలువైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అంటే, రహస్యమైనటువంటి దాచబడిన సర్వసంపదలను నీ వశము చేసుకొని నువ్వు వర్ధిల్లాలి అని అంటే, దేవుడు నీ జీవితంలో చేసేటువంటి చిన్ని చిన్ని మేలులు, నీకు ఇచ్చేటువంటి చిన్ని చిన్ని ఆశీర్వాదాలను బట్టి నీవు కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండాలి. అనునిత్యము కూడా దేవుణ్ణి స్తుతించేవాణిగా ఉండాలి. అప్పుడే నీ జీవితంలో ఇంకా పై ఆశీర్వాదాన్ని, ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని నీవు రుచి చూడగలవు. దేవుని యొద్ద నుండి ఉన్నతమైనటువంటి మేలులను నీవు పొందుకోగలవు. కానీ దినాన్న మానవుడు ఏదైనా ఒక చిన్న దాన్ని అచీవ్ చేస్తే చాలు, వెంటనే తనలో ఏం అధికమైపోతుంది అని అంటే గర్వము అనేది అధికమైపోతుంది. కానీ ఇక్కడ ఈ రాజు అయినటువంటి కోరేష్ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, 200 సంవత్సరాల క్రితమే దేవుడు అతని గురించి ప్రవచనాలన్నీ తెలియజేసిన తర్వాత, ఎప్పుడైతే కాలం పరిపూర్ణమైందో, కోరేషు పుట్టిన తర్వాత అతడు బబులోను దేశాన్ని దేవుడు ప్రవచించినట్లుగానే తన వశము చేసుకుని దానిని జయించిన తర్వాత అతడు చేసినటువంటి కార్యం ఏంటి అని మనము ఆలోచన చేసిన వారమైతే, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయమునందు ప్రారంభ 2 వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సో కోరేషు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది తెలుసుకొని, దేవుడి వలనే ఈ సమస్త జనాంగము కూడా నా వశమైంది, దేవుని వలనే నేను ఎంత వృద్ధి చెందాను అని అన్యుడయుండి కూడా దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఈ యూదా దేశం ఉన్నటువంటి యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి తన మందిరాన్ని తిరిగి కట్టించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, ఆలోచన. దేవుడు దాని కొరకు నన్ను ఎన్నిక చేసుకున్నాడు కాబట్టి ఆ పనులను మీరు జరిగించండి, దానికి కావలసినటువంటి ప్రతి వస్తువును నేను సమకూరుస్తాను అని తన క్రింద ఉన్నటువంటి అధిపతులైన వారికి అతడు ఆజ్ఞాపించిన వాడు ఇంటూ ఉన్నాడు. దేవుని ప్రణాళిక ప్రకారముగా అతడు నడుచుకున్న వాడు ఇంటూ ఉన్నాడు. ఓ విశ్వాసం నేను అంటూ ఉన్నాను, ఒక అన్యుడై ఉండి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది తెలుసుకుని అతడు ఎంత కృతజ్ఞత భావముతో దేవుని స్తుతిస్తూ, దేవుడు తన జీవితంలో చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి మేలును బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించిన వాడు ఇంటూ ఉన్నాడు కదా. మరి ఇది నాన్న దేవుని యొక్క రక్షణ నీవు పొందుకొని, దేవుని యొక్క రక్తములో నీవు కడగబడి ఆ రక్షణ పాత్రను చేతపట్టుకుని ఆయన విశ్వాసిగా, ఆయన కుమారునిగా, కుమార్తెగా ఉండుటకు పిలువబడి ఏర్పాటు చేయబడినటువంటి నీవు ఇంకెంత గొప్పగా నీ అందరి జీవితంలో దేవుడు చేసే మేలులను బట్టి ఆయన్ను స్తుతించవలసిన వాడవి ఏంటో ఒకసారి ఆలోచన చేయి. నీ స్తుతి ఎంత గొప్పగా ఉండాలి, దేవుని యొక్క ప్రణాళికను అనుసరించి నీవు ఇంకెంత గొప్పగా జీవించాలి, ఆయన చిత్తాన్ని ఇంకెంత గొప్పగా నెరవేర్చాలి ఒకసారి ఆలోచన చేయి. అలాగే నీవు కానీ జీవించిన వాడవైతే ఈ రాజు అయినటువంటి కోరేషును ఆశీర్వదించిన దానికంటే కూడా దేవుడు నిన్ను నన్ను కూడా మరింత గొప్పగా ఆశీర్వదించేవాడే ఇంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని విశ్వాసులమైన నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో రాజు అయినటువంటి కోరేషు వలె అనునిత్యము కూడా దేవుని యందు స్తుతించేటువంటి హృదయాన్ని కనబరచుచు, ఆయన నామమును మహిమపరచడం ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములను సంపాదించుకొని వర్ధలగలిగే గొప్ప ధన్యత దీవెన వాక్యము ప్రభు ఇటు వాక్యము ద్వారా మీకును నాకును మనలకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. దయానిధివైన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘననామమునకు లెక్కింపు లేని కోటానుకోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేమేమై ఉన్నామో అది నీ కృపచేతనే. నీ అధిక కృపను మా ఎడలను నీవు కుమ్మరించి ఈ దినముందు ఈ వాక్య ధ్యానమును జరిగించుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము విన్న వాక్యం మా హృదయములందు భద్రపరచమని అడుగుతున్నాం. ఆనాడు నీవు రాజు అయినటువంటి కోరేషుకు వాగ్దానము చేస్తూ రహస్య స్థలములలో దాచబడిన ధనము నీకు ఇచ్చేదను అని నీవు బయలుపరిచావు. ప్రభైదో కోరేషు ఎప్పుడైతే నీ ప్రణాళికను తెలుసుకొని నాయన నీ అందు విధేయునిగా జీవించాడు, ఆ వాగ్దానాన్ని అతని జీవితంలో నెరవేర్చావు, వృద్ధిలోనికి నడిపించావు. అలాగే దిన ముందు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించచ్చు ఉండగా మా అందరి జీవితాల్లో కూడా నాయన ఇది ఈ వాగ్దాన నెరవేర్పు నీవు మాకు అనుగ్రహించి మాకు కావలసినటువంటి ప్రతి అక్కరను కూడా నీ చిత్తానుసారముగా కాలం పరిపూర్ణమైనప్పుడు నెరవేర్చమని, మాకు కావలసిన ప్రతి ఈవిని కూడా సకాలం ముందు మాకు సమకూర్చి మమ్మల్ని ఆశీర్వదించి గణపరిచి
నడిపించి వృద్ధులలోనికి నడిపించి మహిమను పొందమని అడుగుతూ ఉన్నాం. ఈ దినమందు జన్మదినాలు వివాహ వార్షికోత్సవములు కలిగిన ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగించుతూ ఉండగా ఏడాది పొడుగునా నీవే వారిని దీవించి ఆశీర్వదించి నీ రెక్కల చింత వారిని భద్రపరిచి క్షేమమును దయచేసి మహిమను పొందమని మార్చిన విడిచిన ప్రతి అంశమును బట్టి మమ్మలను మన్నించమని గొనుడు గొప్ప దేవుడైన యేసు నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.